Spitting Club Channel, it is for all. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మేము చేసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని పాత 10 జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటిస్తూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 12 సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తంగా భారీ చేయనున్న 8792 ఉపాధ్యాయ పోస్టుల్లో ఈ జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా అందుబాటులో ఉండే పోస్టుల సంఖ్య వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటి వరకే దరఖాస్తు చేసుకున్న వారు పాత జిల్లాల ప్రకారం తమ స్థానిక జిల్లాను ఎంపిక చేసుకునేందుకు డిస్ట్రిక్ట్ ఎడిట్ ఆప్షన్ను వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఇక ఫిబ్రవరి 24-28 తేదీల మధ్య వివిధ పోస్టుల భర్తీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దానిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా 31 జిల్లాల వారీగా భర్తీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాత 10 జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాత జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీకి వీలుగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను సవరించింది. పాత జిల్లాల కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. అభ్యర్థుల పోస్టుల వివరాలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల గడువును డిసెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. వారు ఇప్పటికే ఇచ్చిన జిల్లాల వారి ప్రాధాన్యతను మార్చుకోవచ్చని, అందుకోసం వెబ్సైట్లో డిస్ట్రిక్ట్ ఎడిట్ ఆప్షన్ లింకును ప్రత్యేకంగా పొందుపరుస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 15-26 వరకు వెబ్సైట్లోని ఆ లింకు ద్వారా తమ జిల్లాల ఆప్షన్ను ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. పాత 10 జిల్లాల ప్రకారం పోస్టులను ఇచ్చిన 4 జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లో ఎస్జిటి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఖమ్మంలో కేవలం 7 పోస్టులు మాత్రమే ఉండగా వరంగల్లో 20, నల్గొండలో 40, కరీంనగర్లో 74 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంతంలో పీఈటి పోస్టులు కేవలం 8 మాత్రమే ఉండగా లాంగ్వేజ్ పండిత్ పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పీడి పోస్టులు 4 జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. పాత 10 జిల్లాల వారీగా టీచర్ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ ఎస్సీ 118, పీడి 3, ఎస్జిటి 1314, భాషా పండిత్ 122, పీఈటి 25, మొత్తం 1582, కరీంనగర్ 538, వరంగల్ 368, ఖమ్మం 346, నిజామాబాద్ 540, మహబూబ్ నగర్ 1979, మెదక్ 1250, నల్గొండ జిల్లా 503, రంగారెడ్డి 1269, హైదరాబాద్ 417, మొత్తం 8792 పోస్టులు ఈ 10 జిల్లాల్లో ఉన్నాయి. మరి జిల్లాల కేటగిరీల వారీగా ఏజెన్సీ మైదాన ప్రాంతంలో పోస్టుల వివరాలు, ఆదిలాబాద్లో మొత్తము 1824, కరీంనగర్లో 2, వరంగల్ 74, ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి లేటెస్టెడ్ మరియు అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.